నమ శ్రీమాత్రేనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఐదో తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం కుజుడికి మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో మకర రాశిలో మాత్రమే అత్యంత బలవంతుడై ఉంటాడు అది కుజునికి ఉచ్చస్థానం అయితే మకర రాశి మకర లగ్న వారికి కుజుడు ఈ క్షేత్రంలోకి ప్రవేశించడం వల్ల రుచిక యోగం అనే ఒక యోగం ఏర్పడింది అంటే రాజులకి చక్రవర్తులకి భూమిని పాలించే వారికి ఖచ్చితంగా ఈ రుచిక మహాపురుష యోగం అన్నది ఉండడం జరుగుతుంది పూర్వకాలంలో ఈ రాజరిక పాలన ఉన్నప్పుడు ఈ వివాహ సంబంధాలు చూసే విషయంలో వాళ్ళ యొక్క అమ్మాయిలకి ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న వాళ్ళకి కుజుడు మహాబలవంతుడై ఉన్నవారిని సెలెక్ట్ చేసి వారితో వాళ్ళ యొక్క సంతానాన్ని వివాహం చేస్తుండేవారు అంటే యుద్ధంలో వీరులుగాను భూమిని పరిపాలించడంలోనూ రాజ్యాధికారం చేపట్టడంలోనూ ఈ కుజుడు అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తుంటాడు అటు ఒక పక్క రాజ్యాన్ని ప్రజల్ని రక్షిస్తూనే తనకు తానుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా కుజుడు సాధారణ స్థితిలో ఉన్నవాడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గానో ఒక ఎస్ఐ గానో సిఐ గానో ఉండడం జరుగుతుంది అదే కుజుడు ఉచ్చలో ఉన్నవాడు ఏ కమిషనర్ గానో ఏ గానో ఉన్నత స్థాయిలో పరిపాలనా రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో మరీ కుజుడు వీక్గా ఉన్నవాళ్ళు ఈ హోమ్ గార్డులు గాను ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులోనూ ఉండడం జరుగుతుంది సో ఏదైనా కుజుడి యొక్క బలంతో ఉద్యోగం వాళ్ళకి ఏంటంటే ఒకటి కంపల్సరిగా వాళ్ళకి యూనిఫార్మ్ ఉంటుంది చేతిలో ఏదో ఒక ఆయుధం ఉంటుంది అన్నమాట సో అది కుజుడు ఇచ్చే వృత్తికి సింబల్గా రావడం జరుగుతుంది యుద్ధాలు చేసేవాడు అవ్వచ్చు దేశ రక్షణలో ఉన్న వాళ్ళు అవచ్చు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు ఈవెన్ ట్రాఫిక్లో వాళ్ళకు కూడా చేతిలో ఏదో ఒక ఆదాయం ఆయుధం ఉండడం జరుగుతుంటుంది సో ఈ విధంగా మనకి ఈ కుజుడు బలవంతుడై ఉన్నవారు రక్షణ రంగంలో ఉంటారు ప్రజల్ని రక్షిస్తూ వారిని వారు రక్షించుకుంటూ ఉంటారు అయితే ఈ రుచిక యోగంలో ఉన్నవాళ్ళు అధికార హోదాని కలిగి ఉంటారు ఎవరి జన్మజాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో వారికి ఈ సమయంలో ఇంకా హోదా పెరుగుతుంది అధికారం లభిస్తుంది ధైర్యంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మకర రాశిలో లగ్నంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ఉంటారు దాని తర్వాత వ్యవసాయ రంగంలో ఉంటారు ఎక్కువ శాతం అన్నది చిన్న స్థాయి ఉద్యోగాల్లో రావడం జరుగుతుంటుంది వీళ్ళు సాధారణంగా ఉన్నటువంటి పరిశీలించుకుంటే ప్రతి ఆఫీసులో కానీ ఒక సంస్థలో కానీ ఒక గ్రామంలో కానీ పరిశీలించినప్పుడు సాధారణమైనటువంటి కార్మికులు కానీ ఈ మకర రాశి వరకు ఎందుకంటే దానికి శని అధిపతి అవడం వల్ల స్వభావ సిద్ధంగా అదే కుటుంబంలో జన్మించి అదే స్థాయిలో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజ బలం ప్రకారం ఏ స్థాయిలో ఉన్నా ఒక డ్రైవర్గా డ్రైవర్గా ఉద్యోగం ప్రారంభించిన లేదంటే ఒక వ్యవసాయ కార్మికుడుగానో తాపీ మేస్త్రిగానో ప్రారంభించిన కోట్లకి ఆధిపత్యం వహించి రాజ్యాన్ని వేలే స్థితి దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఈ మకర రాశిలో కుజుడు ఉచ్చులో ఉన్న వాళ్ళకి ఈ రుచిక మహాపురుష యోగం వల్ల ఏర్పడుతుంది అంటే ఒక విధంగా ఇప్పుడు ఈ రాశి వారికి ఒక విధంగా చాలా పోరాటంగా ఉంటుంది మాట ప్రతిదానికి కూడా చాలా ఎక్కువ సఫర్ అవుతుంటారు అది సాధించేదాకా కూడా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అంటే ఏదో ఒక టెన్షన్ అన్నమాట ఏదో పై అధికారులు ఏదో ఒక పని అప్ప చెప్తుంటారు ఉదాహరణకు ఏదో ఎక్కడో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకోవాలని ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారికి చెప్పడం జరిగింది సరే వాడు ఈ యొక్క సమస్యతో చాలా స్ట్రగుల్ పడుతుంటాడు వాడికి రకాలుగా ఇబ్బంది పడి మొత్తం మీద అనుకున్న సాధిస్తాడు అంటే అనుకున్న అతని పని అప్పచెప్పిన పని నిద్రాహారాలు మాని సాధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆ విధంగా వృత్తిలో చాలా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు తగు విధంగా ధైర్యంగా పోరాడతారు అనుకున్న పని సాధిస్తారు సో ఈ విధంగా గుర్తింపు వస్తుంది శ్రమ ఉంటుంది కానీ అది సాధించే ప్రయత్నంలో అధిక శ్రమ పెడవలసి పడవలసి ఉంటుంది అలాగే క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి సపోజ్ ఏదో ఏ క్రికెట్ టీము ఉంటారు వాళ్ళకి ఏదో మంచి మ్యాచ్లో ఇతని మీద ఎవరికైతే కుజుడు ఈ మకర రాశిలో ఉచ్చులో ఉన్నాడు వాడి మీదకి మొత్తం వాడు తన భుజస్కంధాల మీదకి మొత్తం టీంనంతా తీసుకొని పోరాడి చివరికి నెగ్గడం జరుగుతుంటుంది సో ఆ విధంగానే పేరు సంపాదించడం జరుగుతుంటుంది అంటే వాటమి దిశగా వెళ్తున్నది ఈ విజయవంతం వైపు తీసుకెళ్లే స్థితి కేవలం ఈ మకర రాశి వారికే రావడం జరుగుతుంటుంది వీళ్ళ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఒక పరిశ్రమలో ఉన్న ఒక టీంలో ఉన్న ఇంకా టీము మనకి ఓడిపోతుంది ఇది మనం సాధించలేము ఈ ఫ్యాక్టరీ మనం చేయి జాచిపోతుంది మనకి త్వరలో ఈ ఓడిపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ మకర రాశి వారికి సారథ్యం అప్పు చెప్తే వారు చివరి రక్తపు బిందు వరకు కూడా సర్వశక్తులు ఓడి ఖచ్చితంగా విజయం వైపు తీసుకెళ్లి చివరికి విజయం సాధించే స్థితి కేవలం ఈ మకర రాశి వారికే ఉంటుంది అన్నమాట అందుకనే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మకర రాశి వారికి ఉంటుంది కుటుంబంలో ఒక సమస్య వచ్చిన కుటుంబ బాధ్యతలను అందరూ వదులుకున్న ఈ మకర రాశివారు కుటుంబ బాధ్యతలను చేపట్టి దాన్ని ఏ సమస్య అయినా అవచ్చు ఒక అప్పులు ఊబుల నుంచో ఒక అనారోగ్య సమస్యల నుంచో తను బలి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడం అన్నది ఈ మకర రాశి వారికి సాధ్యంతో కూడుకున్నది ఎంత కష్టపడతారో ఎంత విజయాన్ని సాధిస్తూ ఉంటారో అయితే వీళ్ళ పడిన శ్రమకు తగిన గుర్తింపు ప్రతిఫలం కూడా పొందలేకపోవడం అనేది ఈ మకర రాశి వారి మీద మనం సంపతి చూపించినటువంటి విలసం అంతా విజయం సాధించి చివరికి పక్కన నిలబడతారు ఏదైనా సాధించిన విజయాన్ని ఇంకెవడో అందుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఏ రంగంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి చూపిస్తారని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల చేతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడే ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు మాట అంటే కుచ్చి వచ్చేలా పెడుతుంటారు అన్నమాట జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చి అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి